ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇది ఏంటి అంటే మా తనాష్కి కోసం నేను ఒక 2 డ్రెస్సెస్ అయితే కస్టమైజ్ చేయించాను. అది ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. తను వేసుకున్నాక మళ్ళీ మీతో పిక్స్ అనేది షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే కుట్టించాను అన్నమాట. మీకేమో ఇలా పెట్టించాను క్యాప్స్. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫ్లవర్. సో నేను యాక్చువల్గా క్లాత్ తక్కువగా ఇవ్వడం వలన ఈ ప్లేట్స్ అనేవి ఎక్కువగా రాలేదు. లేదంటే మీరు ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టిస్తే చాలా నీట్గా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఒక అవుట్ఫిట్. సో అనేది వన్ వచ్చేసి ఇది. ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్తో ఇక్కడ ఎలాస్టిక్ అయితే పెట్టించాను. సో ఇదంతా స్ట్రెచబుల్. సో ఫ్రిల్ హ్యాండ్స్, యాక్చువల్లీ హ్యాండ్స్ పెట్టకపోయినా బాగుంటుంది, కాకపోతే హ్యాండ్స్ ఉంటే కొంచెం నీట్గా కనిపిస్తారని చెప్పేసి హ్యాండ్స్ అయితే పెట్టించాను. సో ఇది మొత్తం ఆర్గంజా ఫ్యాబ్రిక్, మొత్తం రోజ్ పెటల్స్తో వచ్చింది. సో 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా గారా అంత వస్తుంది. లోపల కాటన్ వేయించాను. యాక్చువల్గా షిమ్మర్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ కంఫర్ట్గా ఉండదేమో అన్నట్టుగా వేయించలేదు. సో ఇలా లోపల ఇంకొక నెట్ వేయించాము. క్యాన్ క్యాన్ లాంటివి వేస్తే వాళ్ళకి అడ్జస్టెడ్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి. సో ఇదైతే కంప్లీట్ అవుట్ ఫిట్. సో మీకు కనుక నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.